విశ్వసనీయుడైన యేసు క్రీస్తు వారి అత్యంత శక్తిగల నామములో నేటి దైవారాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నిండు మనసుతో నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో ఆగస్టు మాసంలోనికి మనం ప్రవేశించడానికి, ఈ మొదటి ఆదివారం దేవాలయంలో చేరి ఆయన మాటలు వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువు నేను ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను. మందిరంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా మందిరానికి అవసరమైనటువంటి ఉపకరణాలని ఏర్పాటు చేయడంలో జరుగుతున్న అభివృద్ధిని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. మరి ఎల్ఈడి స్క్రీన్స్ విషయంలో వారు ఏర్పాటు చేయాలని నేను ఎంతో ఆశిస్తూ ఉన్నాను. అయితే ఒక విషయాన్ని గమనించాను, మొన్న మీటింగ్స్లో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసినప్పుడు స్త్రీల సమాజం దృష్టి అంతా ఎల్ఈడి స్క్రీన్ మీద ఉంది. నేను కనబడుతున్నానా? అదిగో వాళ్ళు కనబడుతున్నారు, అది అది వాళ్ళే చుట్టు. నేను స్టేజ్ మీద చూస్తున్నాను, అందరి దృష్టి ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద. మనం బాగున్నామా, మన పౌడర్ బాగుందా లేదా, మనం స్పష్టంగా చెమ్కీలు చెమ్కీలు ఇంకేవో వాటెవర్ అవన్నీ కనబడుతున్నాయి. ఈ ప్రమాదం నుంచి దేవుడు భవిష్యత్తులో మనల్ని తప్పించును గాక. గనక అయ్యగారు అది సెంటర్లో, థ్యాంక్ యూ. అవి బహుశా కెమెరా తిప్పినప్పుడు ప్రాబ్లం ఉండొచ్చేమో. ఐఎమ్ జస్ట్ ఆన్ ఎ లైటర్ నోట్ ఐఎమ్ సెయింగ్ థ్యాంక్ యూ, బట్ దట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ థింగ్. గడిచినటువంటి 3-4 ఆదివారాలుగా దానియేలు గ్రంథ ధ్యానాలని మనం వింటూ వస్తూ ఉన్నాం. మరి ఆ దానియేలు గ్రంథ ధ్యానాల్లో ఈవేళ వీఆర్ గోయింగ్ ఇన్ టు చాప్టర్ 2, అండ్ వీ హ్యావ్ మేడ్ ఎ సిగ్నిఫికెంట్ జర్నీ ఇన్ చాప్టర్ 2. 2వ అధ్యాయంలో కొంతవరకు గడిచిన ఆదివారం మనం దేవుని మాటలను మనం విన్నాం. ఈరోజు అదే 2వ అధ్యాయంలోని లేఖన భాగాన్ని నేను చదవాలని ఆశిస్తున్నాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవండి, ఓపెన్ యువర్ బైబిల్స్, దానియేలు చాప్టర్ 2, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఈ రోజు మన ధ్యాన భాగం 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ప్రతి మాటను ప్రతి పదాన్ని చదువుతుండగా జాగ్రత్తగా గమనించమని దేవాలయంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనము నుండి, కావున అర్యోకు రాజునకు భావము తెలియ చెప్పగల ఒక మనుష్యుణ్ణి చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజ సన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావము చెప్పుటకు నీకు సత్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము, జాగ్రత్త వినాలి, జ్ఞానులైనను గారడి విద్య కలవారైనను శకునుగాండ్రైనను, కమాన్ చదువుదాం, జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు. కంటిన్యూ. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోక మందు ఉన్నాడు. అంచె దినముల యందు కలగబోవు దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, తలలు వంచండి. చదవబడిన లేఖన భాగం ద్వారా దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడినట్లు మనస్ఫూర్తిగా దేవుణ్ణి గౌరవిస్తూ దేవుని ఆలయంలో ఉన్నామనే స్పృహ కలిగి తలలు వంచి ప్రార్థన చేద్దాం. అనంత జ్ఞానివైన తండ్రి, నువ్వు నిజముగా అనంత జ్ఞానివై ఉన్నావు. నువ్వు గొప్ప దేవుడవు. నిన్నెవరూ స్థాపించలేదు, నిన్నెవరూ తీసేయలేరు. భూమి పుట్టక మునుపు, పర్వతములు ఏర్పడక ముందు నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. మానవులుగా మమ్మల్ని కలుగు చేస్తున్నందుకు వందనాలు. నీ అపారమైన జ్ఞానమును శోధించుట ఏ మానవునికి సత్యము కాదని ఎరిగిన వారమై పరిమితి కలిగిన మేము వినయంతో నీ పాదాల దగ్గరికి వస్తున్నాం.
నువ్వు కన్నెర చేస్తే తట్టుకునే శక్తి గలవారం మేము కామని ఎరిగిన వారమై నీ దయా జాలిని ఆస్తిగా చేసుకొని నీ దగ్గరికి వస్తున్నాం. గడిచిన ఆదివారాలను దానియేలు గ్రంథం నుంచి మాట్లాడుతూ వస్తున్నందుకు వందనా. ఈరోజు నీ ప్రజలతో మీరు మాట్లాడమని, వింటున్న ప్రతి వారిలో నిన్ను, నీ వాక్యాన్ని, నీ స్వభావాన్ని, నీ మనసును ప్రేమించే గొప్ప ఆధ్యాత్మిక అభిషేకం ప్రతి వారిలో కలుగ చేయమని, ప్రతి వారి మనస్సులు తెరవమని, మనోనేత్రాలు వెలిగించమని, నీ దాసుడిగా నేను తగ్గించబడాలి, కేవలం మీరు మాత్రమే హెచ్చింపబడాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ క్రీస్తు పేరటి మనవులు సమర్పిస్తున్నాము పరమ తండ్రి, ఆమే. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. ఈ 2వ అధ్యాయాన్ని సంపూర్ణంగా వివరించడానికి దేవుడు నా ముందుంచిన సమయాన్ని సద్వినియోగం చేసుకోక ముందు మొదటి పార్ట్గా మనం విన్న సందేశాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. దానియేలు గ్రంథంలో ఫస్ట్ మెసేజ్ మీరు ఎవరికైనా గుర్తుంటే టైటిల్ చెప్పండి, దేవుడు క్షమించినప్పుడు అనేటువంటి ఒక సందేశాన్ని మనం విన్నాం. దేవుడు క్షమించినప్పుడు రాజ్యాలు కూలిపోతాయి, దేవుడు క్షమించినప్పుడు యుద్ధాలు ఓడిపోతారు, దేవుడు క్షమించినప్పుడు ఘోరాలు అనేకమైనవి జరుగుతాయని మనం విన్నాం. ఆ తదుపరి దానియేలు గ్రంథంలో 2వ సందేశంగా నేను మాట్లాడాను, శత్రువుల కోటలో కమాన్ చెప్పాలి మీరే దేవుని రాయబారులు. ఆ 2వ సందేశంలో దానియేలు గ్రంథంలో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, శత్రువుల కోటలో దేవుడు దానియేలు నుంచి శత్రువుకి సేవ చేయడం నేర్పించాడు అనే వర్తమానాన్ని మనం విన్నాం. ఆ శత్రువుకి తెల్లారలేగిస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి, నెబుకద్నెజర్కి తెల్లారలేస్తే ఆయన బాగున్నారా అని కనుక్కోవాలి, గుడ్ ఈవినింగ్ చెప్పాలి, ఆయన దేశ నిర్వాహక పనులన్నీ వీళ్ళు చేయాలి. శత్రువుకి సేవ చేయడం దేవుడు నేర్పించాడు. అదే దానియేలు గ్రంథంలో పోయిన ఆదివారం 3వ సందేశంగా నేను మీతో ఒక అంశాన్ని మాట్లాడాను, దేవుని జ్ఞాన బలము. థ్యాంక్ యూ. దేవుని జ్ఞానము ఎంత గొప్పదంటే, దానియేలే కానీ బానిసల కాలనీలో ఉంటే దేవుడు చేయబోయే పనికి నెబుకద్నెజర్కి అందుబాటులో ఉండడు. అందుకు దానియేలకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు శత్రువుకు సేవ చేయిస్తూ అంతఃపురంలోనే ఉంచాడు. ఎందుకు ఉంచావు ప్రభువా, నీ జ్ఞానమేటి నాయనా అంటే, తర్వాత నెబుకద్నెజర్కి ఇచ్చిన కలను బట్టి దేవుని ప్రణాళిక ఏంటో మనకు అర్థం అవుతుంది. అందుకే నేను కొన్నిసార్లు ప్రార్థనలో నేను చేస్తూ ఉంటాను, ప్రభువా నీలాగా మేము ఆలోచించలేము, నీలాగా మేము తలంచలేము, దేవుడిలాగా మీరు ఆలోచించగలరా, దేవుడిలాగా నేను ఆలోచించగలనా, మనం ఆలోచించలేము, ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా. ఈరోజు నువ్వు చిన్న చిన్న ఆలోచనలు కలిగి ఉన్నావేమో, పరిమితి కలిగినటువంటి ఆలోచనలు నీ జీవితం గురించి కలిగి ఉన్నావేమో, చిన్న మనస్తత్వంతో ఉన్నావేమో, మేబీ యువర్ థాట్స్ ఆర్ లిమిటెడ్, యువర్ సిచ్యువేషన్స్ ఆర్ లిమిటెడ్, యువర్ మైండ్ ఇస్ లిమిటెడ్, యువర్ థింకింగ్ ఇస్ లిమిటెడ్, బట్ లెట్ మీ టెల్ యూ, అవర్ గాడ్ ఈస్ అన్లిమిటెడ్. మన దేవుడికి పరిధి లేదు, ఆయన ఆలోచనలకు పరిధి లేదు, ఆయన ప్రేమకు హద్దు లేదు. ఆయన ఆలోచించినట్లు నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోలేవు. ఎవరైనా ఆమెన్ చెప్తారా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుండగా ఈ సందేశాన్ని బహు జాగ్రత్తగా వినమని మనవి చేస్తున్నాను. 2వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు చదవగా మీరు విన్నారు. ఈరోజు నేను మాట్లాడుతున్న సందేశం దేవుడు రాసిన చరిత్ర, the history that God has written. Meelo entha mandiki history school lo unnappudu ishtapade varu, history lesson, history class, history subject osthe entha mandi ishtapade varu, honest ga okkaru iddaru mugguru naluguru, very good, very good, aiduguru, oh ekkuve mandi, very good. Okay, now people who love history, psychology lo vaadu gurinchi em antaru telusa, people who love history are people who have evergreen mind. ఎవర్ గ్రీన్ మైండ్, ఎవర్ రెడీ బ్యాటరీ లాగా వాళ్ళకి ఎవర్ గ్రీన్ మైండ్ ఉంటుందట. చాలా మందికి బాటనీ క్లాసు ఉండదు, హిస్టరీ క్లాసు ఉండదు, వాళ్ళు వేరే కోవకు చెందిన వారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. కానీ హిస్టరీ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దే హ్యావ్ ఎన్ ఎవర్ గ్రీన్ మైండ్. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న సందేశం దేవుడు రాసిన చరిత్ర. అనుకున్నట్టుగానే 2వ అధ్యాయంలో దానియేలుకు దేవుడు కలనారం ఆ కల భావాన్ని చెప్పడానికి అవకాశాన్ని ఇచ్చాడు. నెబుకద్నెజరు పడుకున్నప్పుడు అతనికి ఒక కలనిచ్చాడు. కానీ దేవుడు నెబుకద్
నెబుకద్నెజర్ మనసులో ఉన్నది దేవుడు గ్రహించగలిగాడు, అది దానియేలుకు తెలియదు. వాట్ వాజ్ ఇన్ నెబుకద్నెజర్స్ మైండ్, నెబుకద్నెజర్ మనసులో ఏముందో రెండో అధ్యాయంలో చాలా స్పష్టంగా ఒక మాట రాశాడు. ఆ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. నెబుకద్నెజర్ పడుకునేటప్పుడు ఒక ఆలోచనతో పడుకున్నారు. చాలా మంది పడుకునేటప్పుడు రకరకాల ఆలోచనలతో పడుకుంటారు. కొంతమంది పడుకున్నాక ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు, ఎందుకంటే ఆ మైండ్ లో రేపేం జరుగుతుందో, ఏమవుతుందో, పరిస్థితులు ఏమవుతాయని పడుకున్నాక ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు, ఎందుకంటే థాట్స్ బాగా వస్తాయి. నెబుకద్నెజర్ కూడా అలాంటి థాట్స్ ఏ వచ్చాయి. రెండవ అధ్యాయం 29వ వచనంలో నెబుకద్నెజర్ మైండ్ కు వచ్చిన ఆలోచన ఏంటో బైబిల్లో రాయబడ్డ మాట, పెన్లు పెన్సిల్ దగ్గర పెట్టుకోండి, ఒక వచనాన్ని అండర్లైన్ చేయమని చెప్తాను, లేక ఒక పదాన్ని అండర్లైన్ చేయమని చెప్తాను. 29వ వచనం ఏమో తెలుసా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా. ప్లీజ్ అండర్లైన్ దట్ వర్డ్, మనోచింత గలవారై ఉండగా. చాలా మంది దేవాలయంలోకి వస్తారు, ప్రైస్తలాడండి అంటారు, కానీ ముఖం చూస్తే మనోచింత గలవారై ఉంటారు. చాలా మంది ప్రార్థన చేయండి అంటారు, చాలా సంతోషంగా ఆహాహా హల్లెలూయా అని అన్ని పాటలు పాడతారు, కానీ మనసు చూస్తే, ముఖం చూస్తే మనోచింత గలవారై ఉంటారు. సేమ్ సిచ్యువేషన్. నెబుకద్నెజర్ కూడా మంచం మీద పడుకున్నాడు. బైబిల్లో ఆ మాట ఎందుకు రాశారంటే అతని మనోచింతకు ప్రతిఫలంగా దేవుడు కలనిచ్చాడు. పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములు బయలుపరచువాడు కలగబోవు దాన్ని తమరికి తెలియజేశాడు. మనోచింత, అందరూ చెప్పండి ఒకసారి మనోచింత. మనోచింత లేని వారు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా తెలివేనండి విజయనగరం సంఘం వాళ్ళు. అమ్మమ్మమ్మ, ఒక్కరు నోరు పెగల్లే, గబాల్మెంట్ చెయ్యి ఎత్తేసారు అలవాటు మీద, అని నోరు మూసేశారు. ఎందుకంటే మీరు అందరూ చెప్పిన సాక్ష్యం బట్టి నాకేమర్థమైందంటే అందరికీ మనోచింత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. కొంతమందికి 90% ఉండొచ్చు, కొంతమంది 80% ఉండొచ్చు, కొంతమంది 170% ఉండొచ్చు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ బ్యాటల్. అండ్ నౌ నెబుకద్నెజర్ వాస్ స్లీపింగ్. ఆ మంచం మీదకి వెళ్ళాడు అయ్యగారు, ఆయనకు కూడా మనోచింత తప్పలే. అండ్ నౌ ఆ మనోచింత గల వాడే పడుకున్నట్టుగా. పోయిన వారం నేను చెప్పిన మాట మళ్ళీ గుర్తు చేస్తున్నా, దేవుడు నెబుకద్నెజర్తో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆ క్రూరమైన రాజుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. యూదుల్ని చంపిన రాజుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అనేక మంది స్త్రీలను చంపిన రాజుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. హీఈస్ అ మ్యాన్ హూ క్రియేటెడ్ లాట్ ఆఫ్ వయలెన్స్. యూదుల సమాజంలో ఎంతో హింసను చేశాడు, రక్తాన్ని ఏరులుగా పారించాడు. అలాంటి వ్యక్తితో దేవుడు కల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అండ్ నౌ తెల్ల అర్లీచాక కల మర్చిపోయాడు, దాని భావం తెలియదు, కల కూడా గుర్తులేదు. దానియేలుని దేవుడు సెలెక్ట్ చేసుకొని ఆ కలని, దాని భావాన్ని చెప్పడానికి దేవుడు దానియేలుని వాడుకుంటున్నట్లుగా ఈ 2వ అధ్యాయంలో చూస్తాం. ఆ కళ దానియేలు వివరిస్తూ ఉన్నాడు. ఆ కళ ఏంటో బైబిల్ ఉన్న వారందరూ, నేను చదవబోయే 2 వచనాలు, దేవాలయంలో ప్రతి ఒక్కరూ ఆ నేను చదవబోయే 2 వచనాలు చూడాలి. అవకాశం ఉన్న వాళ్ళు పెన్లు పెన్సిల్ లైన్తో నేను చెప్పిన మాటలు అండర్లైన్ చేసుకోవాలి. 32వ వచనం, ఎవ్రీబడి ప్లీజ్ లుక్ ఇన్ టు యువర్ బైబిల్, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం, రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమైన ఒక ప్రతిమ కనబడెను గదా, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయము, దాని రొమ్ము భుజములు వెండి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదముల్లో ఒక భాగం ఇనపది, ఇంకో భాగం మట్టిదై ఉండెను. దాట్ వాస్ ద డ్రీమ్. ఈ కళని ఎవరో చెప్పలేకపోయారు, జాగ్రత్తగా వినాలి, ఈ కళని ఎవరో చెప్పలేకపోయారు. ఎందుకంటే దానియేలు పైన అన్నాడు, ఏ నెబుకద్నెజర్ గారు మీకు వచ్చిన కళ జ్యోతిష్యులు చెప్పలేరు, సోదిగండ్రులు చెప్పలేరు, బబులోన్ సామ్రాజ్యం ఉన్నటువంటి జ్ఞానులు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇది మనుష్యుల మనస్సులో పుట్టిన కళ కాదు, ఇది దేవుని మనస్సులో పుట్టిన కళ. దేవుని కళని, దేవుని మనస్సులో పుట్టిన దాన్ని ద
దైవాభిషేకం ఉన్నవాడే చెప్పగలడు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని మనసులో పుట్టిన దాన్ని మానవుడెవడయ్యా చెప్పగలిగేది? దేవుని మనసులో పుట్టిన దాన్ని నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? దేవుని మనసులో పుట్టింది దేవుడు ఒక్కడే కదా చెప్పగలడు, దైవాభిషేకం కలిగిన వాడే కదా చెప్పగలడు. వాట్ గాడ్ వాంటెడ్ ఇస్ ఎ మ్యాన్ హూ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడికి ఎవరు కావాలో తెలుసా? ఆయన ఆత్మ కలిగిన మనుషులు కావాలి. ఎవరైనా గట్టిగా ఆమెన్ చెప్తారా మాటకి? దేవుడికి ఎవరు కావాలో తెలుసా? ఆయన ఆత్మ చేత నింపబడిన మనుషులు కావాలి. నా వెనక్కి మాటలు చెప్పండి, దేవా కమన్ గట్టిగా, దేవా నీ ఆత్మ చేత నన్ను నింపండి. కొంచెం గట్టిగా, దేవా నీ ఆత్మ చేత నన్ను నింపండి. మనం పనికి మాలిన విషయాల చేత నింపబడతాం, అనవసరమైన విషయాల చేత నింపబడతాం, మనకి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని విషయాల్ని మాట్లాడుకొని ఆ మాటల చేత నింపబడతాం. కానీ సమయం ఉంటే దేవా నీ ఆత్మ చేత నన్ను నింపండి. దేవుని మనసులో వచ్చిన కలని ఐగుప్తు గాని బబులోను గాని శకుని గాండ్రు గాని మంత్రగాళ్ళు గాని ఎవరు చెప్పలేరు. బికాస్ దే డోంట్ నో గాడ్. వాళ్ళకి విగ్రహాలు తెలుసు కానీ యెహోవా తెలియదే. వాళ్ళకి బేల్ అనే దేవుడు తెలుసు కానీ యెహోవా దేవుడు తెలియదే. యెహోవా దేవుని జ్ఞానము ఒకని యందు ఉంది. విచిత్రమేడు తెలుసా అండి? దానియేలు ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు, నేను పోయిన ఆదివారం చెప్పాను ఈ మాట, దానియేలు ఆ గదిలో ఇంట్లో తన నలుగురు స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ వచ్చి, ఒరే ఏం చేస్తున్నారా యూదులు, ప్రార్థన చేస్తున్నారండి. ఎవరికి రా ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళ దేవుడు ఎవరా? మనకే బోళ్ళు దేవుళ్ళు ఉన్నారు. కాదండి, వాళ్ళ దేవుడే శక్తిమంతుడండి. ఎందుకంటే రాజు కల భావం ఆయన చెప్పగలడటండి. అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. శత్రువుల దేశంలో దేవుని నామములో వాళ్ళు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్తారా? And now the dream has come. దేవుడు దానియేలుకి కలను చెప్పేశాడు. నెబుకద్నెజర్ గారు మనోచింత గలవాడై పడుకున్నాడు, భవిష్యత్తు ఏమైపోద్దో, నేను లేకపోతే ఏమైపోద్దో, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోద్దో, నా తర్వాత నా పిల్లలు ఏమైపోతారో, నేను లేనప్పుడు నా ఇల్లు ఏమైపోద్దో, నేను పైకి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమైపోద్దో, నేను అయిపోతే నా రాజ్యం ఏమైపోద్దో అని మనోచింత గలవాడై పడుకున్నాడు. దేవుడు ఒక కళ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ కళ్ళలో ఒక పెద్ద ప్రతిమను చూపించాడు. మీలో ఎంతమంది కళ్ళు వస్తాయి? ఎంతమందికి వచ్చిన గుర్తుంటాయి? ఒక్కరు గుర్తుంటారు, ఇద్దరు గుర్తుంటారు, ఈయన మర్చిపోయాడు. పెద్ద నాకు గుర్తుండవు, బోల్డ్ కళ్ళు వస్తాయి, ఒకటి గుర్తుండదు. తెల్లారు లైస్ టీ తాగుతాయి, ఏదో కళ్ళు వచ్చిందని ఆలోచించుకోవడం. మిమ్మల్ని దేవుని స్తోత్రం, మాకు దానియేలు గట్ట లేరు. నిజంగా కళ్ళ గట్ట చెప్పుంటే ఇంకా అసలు నిద్రరాదు. దానియేలు కళ చెప్పడం మొదలెట్టాడు. అయ్యగారు మీరు పెద్ద ప్రతిమను చూశారండి, జాగ్రత్త వినండి నేను చెప్పేది. తల ఎలాగుంది? మేలిమి బంగారం. భుజాలు ఎలాగున్నాయి? వెండి. ఉదరము తొడల్లాగున్నాయి? బ్రాన్స్. కొంచెం కిందకు వస్తే ఇనుము. సార్ మీరు చూసిన ప్రతిమ ఈ నాలుగు మెటీరియల్స్ తో తయారు చేయబడ్డ ప్రతిమను చూశారు, దాని భావం చెప్తాను వినండి సార్. నువ్వు చెప్పగలవా? నేను చెప్పలేను సార్. పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పగలడు సార్. ఆ మాట నాకు ఎంత నచ్చిందో. ఆ రోజు మొట్టమొదటిసారి నెబుకద్నెజర్ విన్న మాట ఏంటి తెలుసా? పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మాతృక అనే దేవుడి ముందు గంట వాయిస్తున్నా, నేను బేల్ అనే దేవుడి ముందు గంట వాయిస్తున్నా, నేను అను అనే దేవత ముందు గంట వాయిస్తున్నా, నేను రకరకాల దేవుళ్ళ ముందు గంట వాయిస్తున్నా, కానీ ఈ దానియేలు చెరపట్టబడ్డవాడు నా దగ్గరకు వచ్చేయమని చెప్తున్నాడు. 28వ వచనం మర్మములను బయలుపరచగల దేవుడు కమాన్ చెప్పాలి. థ్యాంక్ యూ. పరలోకమందు ఉన్నాడు ఆయన చెప్తాడు సార్ భావం. నేను కాదు సార్ భావం చెప్పేది. చెప్పవయ్యా కలక భావం ఏంటో చెప్పు అన్నప్పుడు దానియేలు చెప్పడం మొదలెట్టాడు. సార్ ఆ బంగారపు తల ఎవరో కాదు, ఆ బంగారపు తల మేలిమి బంగారపు తల మీరే. అది మీరు, మీ రాజ్యం. He's giving a dreams interpretation. అది మీరు నెబుకద్నెజర్ గారు, దేవుడు మిమ్మల్ని బంగారపు తలగా ఉంచాడు. 37వ వచనం నేను చదువుతున్నాను. ఎవరు బైబిల్ మూసేయద్దు. ఈ రోజు అధ్యాయం మీరు చాలా జాగ్రత్త ఫాలో అవ్వాలి. బైబిల్ చూడండి, బైబిల్ చూడండి, నన్ను కాదు. 37వ వచనం, రాజా పరలోకమందున్న దేవుడు
రాజ్యము, అధికారము, బలము, ఘనత తమరికి అనుగ్రహించి ఉన్నాడు, తమరు రాజులకు రాజయ్యున్నారు. ఆ బంగారం ఎవరో కాదండి, ఆ మేలిమి బంగారం ఎవరో కాదు సార్, ఆ మేలిమి బంగారం మీరే, మీకు దేవుడు రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఆ మేలిమి బంగారం బబులోను సామ్రాజ్యం. నెబుకద్నెజర్ అనుకుంటున్నాడు, నా బలంతో ప్రపంచాన్ని జయించాను, నా జ్ఞానంతో ప్రపంచాన్ని జయించాను, నా సైనికులు బట్టి యూదులను జయించాను, నా తెలివిని బట్టి ఇది నేను చేశాను అనుకుంటున్నాడు. కానీ దానియేలు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, హే నెబుకద్నెజర్, నీ బలంతో కాదు నువ్వు జయించింది, నీ తెలివితో కాదు నువ్వు జయించింది, నీ శక్తితో కాదు నువ్వు జయించింది, నీ సైన్యం బట్టి కాదు నువ్వు జయించింది, నేను నిన్ను ఆ స్థానంలో నిలవబెట్టాను. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఇక్కడ చర్చిలో కానీ ఎవరైనా, నా తెలివి బట్టి నేను ఉద్యోగం సంపాదించాను, నా జ్ఞానం బట్టి నేను ఉద్యోగం సంపాదించాను, నా జ్ఞానం బట్టి నాకు సర్టిఫికెట్ బట్టి నేను సాధించాను అని కానీ నువ్వు అనుకుంటే, నీ అంత దద్దమ్మ ఎవడో లేడు. నీ అంత కమాన్ చెప్పండి, చెప్పుకోవడానికి బాధ అనిపిస్తుందా? నీ అంత మీరు వద్దులేండి, మీరు అందరూ పరిశుద్ధులు. నా అంత దద్దమ్మ ఎవడు? నేను కానీ నా దేవుణ్ణి పక్కన పెట్టి నా తెలివి నా జ్ఞానం అనుకుంటే నా అంత యూస్లెస్ ఫెలో ఎవడు లేడు. ఎందుకంటే దానియేలు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీ చేతికి ఇచ్చాను అధికారం. ఆ మాట గమనించారా? పెన్లో పెన్సిల్ ఉన్న వారు ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, పెన్లో పెన్సిల్ ఉన్న వాళ్ళ మాట అండర్లైన్ చేసుకోవాలి. 37వ వచనం మళ్ళీ చదువుతున్నాను, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, కమాన్ చదవాలి, కంటోన్మెంట్ చర్చ్, అధికారమును, కమాన్ చదవాలి, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు, తమరు రాజులకు. 38వ వచనం లాస్ట్ లైన్, 38వ వచనం లాస్ట్ లైన్, ఆయన తమరి చేతికి అప్పగించాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వాన్ని అనుగ్రహించాడు, తామే ఆ బంగార శిరస్సు. సో నెబుకద్నెజర్ కళ్ళలో చూసిన బంగార శిరస్సు ఎవరట? మాట్లాడలేదు ఎవరు. ఎవరట బంగార శిరస్సు? ఎవరట? బబులోను సామ్రాజ్యం, నెబుకద్నెజరే ఆ సామ్రాజ్యం. ఆ తర్వాత కళను వివరిస్తూ దానియేలు అన్నాడు, సార్ మీ తర్వాత ఇంకో సామ్రాజ్యం వస్తుందండి. మీరు చూసారే ఆ భుజాలను, చెస్ట్ అంతా కూడా చాలా సిల్వర్ గా ఉంది కదా, మీరు చూసారే, మిమ్మల్ని దేవుడు తొలగించి ఆ భుజాల సిల్వర్ మీ తర్వాత వచ్చే సామ్రాజ్యానికి గుర్తు సార్. ఎవర్రా నా తర్వాత వచ్చేది? మీడ్స్ అండ్ పర్షియన్స్ మీ తర్వాత వస్తారు సార్. మీ తర్వాత వచ్చే సామ్రాజ్యం పర్షియా సామ్రాజ్యం, గుర్తుపెట్టుకోండి. బంగారమేమో నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యం, నేను మళ్ళీ అడుగుతాను, వెండేమో పర్షియన్ సామ్రాజ్యం. ఆ పర్షియన్ సామ్రాజ్యం మీ తర్వాత వస్తుంది అని దేవుడు చాలా స్పష్టంగా దానియేలు ద్వారా వివరించాడు. ఓ అంటే నా సామ్రాజ్యానికి అంతం ఉందన్నమాట, నేను ఒకరోజు ఏమవుతాను? అంతం అయిపోతాను, నా సామ్రాజ్యం ముగుస్తుంది, నా తర్వాత వేరే సామ్రాజ్యం వస్తుంది అని నెబుకద్నెజర్ తెలుసుకుంటున్నాడు. దానియేలు నెబుకద్నెజర్కు వివరిస్తున్నాడు, మీరు బంగారమే కానీ మీ తర్వాత మీరు దర్శనంలో చూశారు కదా వెండి భుజాలు కలిగినటువంటి ఆ బొమ్మ, ఆ వెండి పెర్షియన్స్ కి సాదృశ్యం, మీ తర్వాత వాళ్ళు వస్తారు. బైబిల్లో రాసినటువంటి ఆ మాటను నేను చదువుతున్నాను, 39వ వచనంలో ఉన్నాం, 39వ వచనం, తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువ రాజ్యం ఒకటి లేచును. Because the Medes and Persians, Persians Babylonian anta balamaina vallu kaadu, Persians Babylonian anta strong kaadu, kan devudu mundugane cheptunadu Nebuchadnezzar ki, hey Nebuchadnezzar, nu aipothao, nee rajyaniki oka antam oka roju undi, nee tarvata evaru vastaru? Persianlu vastaru, vaallu elutaraya, aa tarvata, come on, gurtunda, udaramu mariyu todalu, ave enti ento polchadu? బ్రాంజ్తో పోల్చాడు. ఆ బ్రాంజ్తో పోల్చింది నెబుకద్నెజర్కి దానియేలు భావాన్ని చెప్తున్నాడు, సార్ ఆ పెర్షియన్లు కూడా అయిపోతారండి, పెర్షియన్స్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రాజ్యాన్ని దేవుడు తీసుకొస్తాడు సార్. ఆ రాజ్యం ఏంటో తెలుసా? వాళ్ళు అలెగ్జాండర్ ద గ్రేట్,
గ్రీకు సామ్రాజ్యం వాళ్ళు ఉదరానికి తొడలకి సాదృశ్యం. దే ఆర్ బ్రాంజ్ పీపుల్. వాళ్ళు అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీక్ సామ్రాజ్యాన్ని దేవుడు తీసుకొస్తాడండి అని దానియేలు నెబుకద్నెజర్కి వివరిస్తున్నాడు. మొదటి తలేమో బబులోన్ సామ్రాజ్యం, బాబిలోనియన్ ఎంపైర్. రెండోది భుజాలేమో, కమాన్ మీరు మాట్లాడాలి ఇప్పుడు, పెర్షియన్ ఎంపైర్. మూడోది ఉదరము తొడలు ఎవరట? గ్రీక్ ఎంపైర్. ఇకపోతే నాలుగోది ఐరన్, ఉక్కు పాదం మోపేవాళ్ళు, ప్రతి తిరుగుబాటుని క్రష్ చేసి చంపేసేవాళ్ళు, ప్రతి శత్రువుని అణిచేసేవాళ్ళు, ప్రతి వ్యతిరేకతను అణిచేసే ఐరన్ ఉక్కు పాదం లాంటి సామ్రాజ్యం వస్తుంది సార్. వాళ్ళెవరో కాదు సార్, వాళ్ళే రోమియులు సార్. ఆ రోమా సామ్రాజ్యం భూమి మీదకి దేవుడు తీసుకొస్తాడు సార్. కలభావం చెప్తుంటే నెబుకద్నెజర్కి నెత్తుడు చుక్కలేదు. కలభావం చెప్తుంటే పైనేమో ఎండాకాలం, కిందేమో చలికాలం. మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు అలాంటి అనుభవం ఉండొచ్చు. ఇక్కడేమో చెమటలు పడుతుంటాయి, కిందేమో కాళ్ళు వణుకుతుంటాయి. దట్ ఈస్ సమ్మర్ ఇన్ ద హెడ్ అండ్ వింటర్ ఇన్ ద లెగ్స్ అని అంటారనమాట. సో నెబుకద్నెజర్ కలభావం చెప్తుంటే మతిపోతుంది. ఒరే, నా దేశంలో ఒక్క జ్ఞాని చెప్పలేదురా నీలాగా, నా దేశంలో ఒక్క సోదిగాండ్ర చెప్పలేదురా నీలాగా, నా దేశంలో నేను పెంచి పోషించిన శకునగాండ్ర కానీ ఒక్కడో చెప్పలేదురా నీలాగా. తలేమో బంగారం, బబులోను సామ్రాజ్యానికి గుర్తు. భుజాలేమో వెండి, అదేమో పర్షియన్ సామ్రాజ్యానికి గుర్తు. ఉదరమో తొడలేమో బ్రాంజ్, అది రాబోయే గ్రీకు సామ్రాజ్యానికి గుర్తు. ఆ కాళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఐరన్, అది దేవుడు తీసుకురాబోయే రోమా సామ్రాజ్యానికి గుర్తు. దేవుడు రాసిన చరిత్ర. ఒక్కసారి దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు రాస్తున్న చరిత్ర. అయ్యలారా, ఏదో దేవుడు అంటే ఆషామాషి అనుకుంటున్నావా? దేవుడు అంటే కంటికి కనబట్టలేదు, మనం ఎలా బతికినా దేవుడు చూస్తాడు అనుకుంటున్నావా? లో జాగ్రత్త. దేవుని దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఆయన చరిత్రను శాసించే దేవుడు. దేవుడు నెబుకద్నెజర్కు ముందే చెప్పాడు, ఎవరిని తీసుకురాబోతున్నానో ముందే చెప్పాడు. ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. బబులోను పరిపాలనలో యూదుల్ని దేవుడు అరెస్ట్ చేయించి చెరసాల్లో పంపాడు. నెబుకద్నెజరు 66 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 66 సంవత్సరాల యూదులు బానిసలుగా బతికారు. తర్వాత దేవుడు ఎవరు తీసుకొస్తాడు? భుజాలు. కమాన్ మీరే చెప్పాలి, భుజాలు ఎవరు? పర్షియన్స్. నెబుకద్నెజర్ని ఓడించి, నెబుకద్నెజర్ పిల్లల్ని చంపేసి పర్షియన్స్ సామ్రాజ్యంలోకి వచ్చారు. వాళ్ళని దేవుడు దేనికి వాడుకున్నాడో తెలుసా? కోరేష్ ఎప్పుడైతే చక్రవర్తి అయ్యాడో అతడు మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ప్రతివాడు ఫస్ట్ నేను ఈ ఫైల్ మీద సంతకం పెడతా, ఫస్ట్ నేను ఈ ఫైల్ మీద సంతకం పెడతా అని పెద్ద తెగ చెప్తున్నారు. చేస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ మీరే ఓట్లు వేసారు, తెలియాలి. సరే, అది పాయింట్ పక్కన పెడితే, కోరేష్ రాజు చక్రవర్తి అవగానే ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టాడు. ఆ ఫస్ట్ ఫైల్ ఏంటో తెలుసా? చెరలో ఉన్న యూదులందరినీ తిరిగి యెరూషలేం పంపించేయండ్రా అనే ఫైల్ మీద సంతకం పెట్టాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? దానియేలు ప్రవచనం, యిర్మీయా ప్రవచనం నెరవేరింది. ఎందుకంటే 70 సంవత్సరాలు చెరలో ఉంటాడని బైబిల్లో రాశారు. 70 సంవత్సరాలు యూదులు చెరలో ఉంటారని బైబిల్లో దేవుడు ఎప్పుడో రాశాడు. ఆ 70 సంవత్సరాలు బబులోన్లో నెబుకద్నెజర్ ఉంచాడు దేవుడు. 70 సంవత్సరాలు అయ్యింది, నెబుకద్నెజర్ దేవుడు ఓడిపోయేటట్టు చేశాడు, పర్షియన్స్ తీసుకొచ్చాడు. పర్షియన్స్ మొదటి సంతకం దేని మీద పెట్టారు? మాట్లాడాలి. మొదటి సంతకం దేని మీద పెట్టారు? బానిసలుగా ఉన్న యూదులందరినీ తిరిగి పంపించేయండిరా. అప్పుడు బయలుదేరారు యజ్రా, అప్పుడు బయలుదేరారు నెహెమ్యా. వీళ్ళందరూ వెళ్ళి యెరూషలేముని తిరిగి కట్టడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక రాజును దేవుడు వాడుకొని ప్రజల్ని బానిసలుగా తీసుకొచ్చాడు. మరో సామ్రాజ్యాన్ని దేవుడు వాడుకొని ప్రజలందరినీ బయటికి పంపించాడు. ఆ తర్వాత ఉదరము తొడలు. కమాన్, ఏ దేశం అది? ఏ సామ్రాజ్యం? మాట్లాడలేదు మీరు. అలెగ్జాండర్ ది గ్రేట్. నాకు అవకాశం వస్తే మీ అందరి పేర్లు గ్రీక్లో రాసి ఇవ్వాలని ఉంది, కానీ దానికి చాలా టైం పడుతుంది. నవ్వుతున్నారేంటి? ద లింగ్వా ఫ్రాంకా ఆఫ్ దట్ పర్టికులర్ ఎరా వాజ్ గ్రీక్. గ్రీక్ తత్వవేత్తలు, గ్రీక్ శాస్త్రాలు. పైథాగరస్ ఎవరు? అరిస్టాటిల్ ఎవరు? సోక్రటిస్ ఎవరు? మొదలు జ్ఞానులందరూ ఎవరు? కొత్త నిబంధన ఏ భాషలో రాయబడ్డది? ఆ
గ్రీకు భాషని ప్రజలందరికీ దేవుడు ఆ గ్రీకు సామ్రాజ్యం ద్వారా అందించాడు. ఇకపోతే ఆఖరిది నాలుగోది చాలా జాగ్రత్తగా మీరు వినాలి, ఐరన్ ఉక్కు పాదంతో ప్రజలందరినీ అణిచేసే సామ్రాజ్యం ఎవరని చెప్పాను నేను? రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యం ఏలుబడుతున్నప్పుడే దేవుడు పశువుల పాకలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోమా సామ్రాజ్యం ఏలుబడిలో ఉన్నప్పుడే ఆయన సిలువు వేయబడ్డాడు. ఆ రోమా సామ్రాజ్యం ఏలుబడిలో ఉన్నప్పుడే ఆయన సమాధిలో ఉన్న వాడిని కూడా బయటికి, లాజరు బయటికి రా అన్నాడు. ఆ రోమా సామ్రాజ్యం ఏలుబడి చేస్తున్నప్పుడే ఆయన అనేక మందిని బాగు చేశాడు. ఆ రోమా సామ్రాజ్యపు సైనికుల చేతిలో ఆయన సిలువు వేయబడ్డాడు. ఆ రోమా సైనికులు రాత్రంతా సమాధి దగ్గర ఉండి కాపలాగా ఉంటే మూడో రోజు తెల్లారే సమాధిని తెరుచుకొని ఏ వ్యక్తి సహాయం లేకుండా దేవుడు చరిత్రను రాసిన వాడు ఆయన బయటికి వచ్చాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా ఈవేళ దేవాలయంలో ఉన్నవారు? హల్లెలూయా. ఒక్కొక్క సామ్రాజ్యాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడో మీరు గమనిస్తున్నారా? బబులోను సామ్రాజ్యం ద్వారా యూదులను చెరలోకి తీసుకుపోయాడు. పర్షియన్ సామ్రాజ్యం ద్వారా చెప్పండి ఇప్పుడు మీరు యూదుల్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు, పోయింది మీ దేవాలయాన్ని కట్టుకుంటారా అని చెప్పాడు. గ్రీక్ సామ్రాజ్యం ద్వారా ప్రజలందరికీ ఒకే భాషను అందించాడు. రోమా సామ్రాజ్యంలో ఆయన పుట్టాడు, అద్భుతాలు చేశాడు, శిలువ మరణం పొందాడు, తిరిగి లేచాడు. దేవుడు రాస్తున్న చరిత్ర. చరిత్రను దేవుడు రాస్తుంటే మనమేమనుకుంటున్నామంటే మనమే పెద్ద కింగులు. ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించేసి అబ్బే మనకే తిరగలేదు అనుకుంటున్న వాళ్ళని చూస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. అయ్యో నువ్వు దేవుని చేతిలో ఉన్నావురా. ఆయన ఉఫ్ అని ఒక్కసారి సెకండ్ ఊతే ఏమవుతాం మనం? మాట్లాడండి సార్. ఉఫ్ అని ఒక సెకండ్ ఊతే ఏమవుతాం మనం? అడ్రస్ గల్లంతే కనబడం. చరిత్రను రాసే దేవుడు. నువ్వెవరి ముందు మోకరిస్తున్నావో తెలుసా? నువ్వు ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నావో తెలుసా? నువ్వు ఎవరి దగ్గర కన్నీళ్లు కారుస్తున్నావో తెలుసా? నువ్వు ఎవరి ముందు నీ బాధ చెప్పుకుంటున్నావో తెలుసా? నువ్వు ఎవరి దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పుకుంటున్నావో తెలుసా? నువ్వు ఏ దేవుడి దగ్గరకు వచ్చి అయ్యా అని నీ స్వరాన్ని వినిపించేలాగా అబ్బా తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావో తెలుసా? చరిత్రను రాసిన దేవుడు. నీ జీవితాన్ని తన అరచేతుల్లో చెక్కుకున్న దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుడు చరిత్రను రాసేవాడు మాత్రమే కాదు, నీ ప్రాణాన్ని, నీ సకల మార్గాల్ని ఆయన తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. నాకు బైబిల్లో బాగా నచ్చిన వచనం ఈ దానియేలు గ్రంథంలో రెండు వచనాలు ఉన్నాయి. ఈవేళ ఒక వచనం చూపించడానికి నేను ప్రేరేపించబడుతున్నాను, వీలైతే రెండో వచనాన్ని తర్వాత చూపిస్తాను. దయచేసి బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవండి. ఈ దానియేలు గ్రంథంలో నాకు బాగా నచ్చిన రెండు వచనాల్లో ఒక వచనాన్ని చూపిస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఐ లవ్ దిస్ వర్స్. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. బైబిల్ తెరవండి అయ్యా, బైబిల్ తెరవండమ్మా. బైబిల్ లేకుండా దేవాలయంలో కూర్చోవద్దు, బైబిల్ తీసుకోండి లేదా పక్క వాళ్ళ దగ్గర చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఐ లవ్ దిస్ వర్స్. ఈ మాట నాకు చాలా ఇష్టం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. తీసిన వారు రెడీ అని చెప్పండి నాకు ఒకసారి. వెరీ గుడ్. 23వ వచనం లాస్ట్ వచ్చేయండి. 23వ వచనం లాస్ట్ బిఫోర్ లైన్. నీ ప్రాణమును కమన్ చదవాలి. నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయను నీవు కనపరచలేదు. ఐ లవ్ దిస్ వర్స్. నా ప్రాణము, నా సకల మార్గాలు ఆ దేవుని చేతిలో ఉన్నాయి. అమ్మా ఈరోజు ఇంటి తెరించి బయలుదేరి స్టైల్గా బండేసుకొని గాల్లో తేలినట్టుంది అని వచ్చేస్తున్నావేమో, నీ ప్రాణము ఆయన చేతుల్లో ఉంది. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? నీ సకల మార్గాలు, ఇంట్లోంచి బయలుదేరతా, ఆఫీస్కి వెళ్తా, నువ్వు బయలుదేరినప్పుడు నీ మార్గాలు ఆయన చేతిలో ఉన్నాయి, నీ ఆలోచనలు ఆయన చేతిలో ఉన్నాయి. ఎంత బారాశాడో ఈ సంఘం అంతా మళ్ళీ ఆ వచనాన్ని కలిసి అందరం చదువుతాం. దానియేల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం లాస్ట్ బిఫోర్ లైన్. 1, 2, 3 స్టార్ట్. థ్యాంక్ యూ. దేవుడు కేవలం చరిత్రను రాసేవాడు మాత్రమే కాదు సార్. యువర్ గాడ్ ఈస్ నాట్ జస్ట్ రైటింగ్ హిస్టరీ, యువర్ గాడ్ ఈస్ రైటింగ్ యువర్ లైఫ్. నీ దేవుడు కేవలం చరిత్ర మాత్రమే కాదు, నీ దేవుడు నీ ప్రాణమును, నీ సకల మార్గములు దేవుని వశములో ఉన్నాయి. అందరూ చెప్పండి, నా ప్రాణము. అబ్బాబే గట్టిగా అనుకమా. నా ప్రాణము, నా మార్గములు,
నా దేవుని వశములో ఉన్నాయి. పక్క వాళ్ళతో చెప్పు, నువ్వు దేవుని చేతిలో ఉన్నావని చెప్పు. ఆ మెడల్ తెప్పండి, మెడల్ తెప్పండి, తిప్పట్లేదు తిప్పండి, మెడల్ తిప్పి చెప్పండి, నువ్వు దేవుని చేతిలో ఉన్నా. అమ్మ తల్లి కూతురుతో, కూతురు తల్లితో, అత్త కోడలతో, కోడలు అత్తతో. ఇక్కడ మెడల్ తిప్పారా? అయ్యగారు మన ఇద్దరం దేవుని వశములో ఉన్నాం. ఇక్కడ చెప్పారా? మెడల్ తిప్పారా? అక్కడ చెప్పారా? అయ్యగారు మీరు చెప్పారా? వెరీ గుడ్. ఎంత మంచి మాటలమ్మా. హిస్టరీ క్లాసుకి పంపిస్తే మన పిల్లలు స్కూల్కి వెళ్ళి హిస్టరీ నేర్చుకొని, దేర్ వాజ్ ఏ బాబిలోనియన్ ఎంపైర్ అండ్ బిఫోర్ బాబిలోనియన్ ఎంపైర్ దేర్ వాజ్ ఈజిప్షియన్ ఎంపైర్ అండ్ దేర్ వాజ్ ఏ వెరీ బిగ్ కింగ్, హీఈస్ ఏ పెర్షియన్ కింగ్, ఆఫ్టర్ ద పెర్షియన్ కింగ్ డైడ్ దేర్ కేమ్ ఎన్ అనదర్ ఎంపరర్, హీస్ నేమ్ ఈజ్ అలెగ్జాండర్ ది గేట్. గ్రేట్ అన్నారు అతడు, గేట్. వీళ్ళు బట్టి పట్టి ఆన్సర్లు కొన్నిసార్లు చూస్తూ ఉంటాను పిల్లలు నేను, ఆ బట్టి పట్టి ఆన్సర్ చెప్పే విధానం బాగా చెప్తుంటారు. వీళ్ళు మనోళ్ళు స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటారు, ఆఫ్టర్ అలెగ్జాండర్ ద గేట్ దేర్ కేమ్ రోమన్ ఎంపైర్ అండ్ అగస్టస్ వాస్ ది ఫస్ట్ ఎంపైర్. ఆడ పేర్లు బట్టే మన నెలలు వచ్చాయి. ఆడ అగస్టస్ టు మనకు ఆగస్టు అయ్యారు, ఆడు జూలియస్ మనకు జూలై. అమ్మగారు అర్థం కావట్లే, ఆ డొమేషియన్ మనకు డిసెంబరు. నవ్వుతారేంటి? రోమా చక్రవర్తుల పేర్లు బట్టే మనకి క్యాలెండర్ వచ్చింది వాళ్ళ పేర్లు. మనవాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుతుంటే, అయ్యో ఒరే నువ్వు చదువుతున్న విన్నా మన దేవుడు రా నిర్ణయించాడా సామ్రాజ్యాలు భూమి మీద రావడానికి, నువ్వు ఈరోజు చదువుతున్న ఆన్సర్లో ఎప్పుడో దేవుడు నిర్ణయించాడు, నువ్వు ఈరోజు రాస్తున్న సోషల్ స్టడీస్, నువ్వు ఈరోజు చదువుతున్న హిస్టరీ, ఇది భూమి మీద ఎప్పుడో నా దేవుడు నిర్ణయించాడు. ప్రతి ఇల్లు ఎవరెవరైతే, ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుందో నాకు తెలియదు, వాళ్ళు దేవుని దగ్గర మోకరిస్తున్న ప్రతిసారి యు ఆర్ వర్షిపింగ్ ద గాడ్ హూ రోట్ ద హిస్టరీ. నెబుకద్నెజర్కి దానియేలు చెప్తుంటే మతిపోయింది, పక్కనున్న శకునిగాండ్రుకు మతిపోయింది, అవతల ఉన్నటువంటి సోదిగాండ్రుకు మతిపోయింది. ఎవడికి అర్థం కావట్లేదు, ఒరే మనకు తెలియలేదు, వీడికి నిజంగా తెలిసింది, వామో నీ ప్రాణము నీ సకల మార్గాలు దేవుని వశంలో ఉన్నాయి. చర్చి నుంచి ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తావు, సోమవారం ఎలా చేసేద్దాం, మంగళవారం ఎలా చేసేద్దాం, బుధవారం అది చేసేద్దాం, గురువారం ఎలా చేసేద్దాం, శుక్రవారం అలా చేసేద్దాం. నా చిన్నప్పుడు ఒక పోయం ఉండేది, మీరు ఎవరికైనా తెలుసా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎవరికైనా గుర్తుందా? హికారీ డికారీ డాక్ ఎవరికైనా గుర్తుందా? ఐఎమ్ఏ లిటిల్ టీ పాట్ ఎవరికైనా గుర్తుందా? ఓకే, నా చిన్నప్పుడు ఒక రైమ్ ఉండేది, సోలమన్ గ్రాండీ బోర్న్ ఆన్ మండే, నేమ్డ్ ఆన్ ట్యూస్డే, మ్యారీడ్ ఆన్ వెనస్డే, took ill on Thursday, worse on Friday, died on Saturday. అది పోయం. అది చెప్తే మాకు 10 మార్కులు 6 మార్కులు వేసేవారు. మనం తెల్లారు లెగ్గానే సోమవారం అలా చేసేద్దాం, మంగళవారం ఎలా చేసేద్దాం, బుధవారం అలా చేద్దాం ప్లాన్ లేస్తుంటే దేవుడి పై నుంచి ఊరే ఊరండే పక్కు, ఎన్ని ప్లాన్లు వేస్తున్నారు రే, నీ ప్రాణము నీ సకల మార్గాలు కమాన్ మాట్లాడండి, నా చేతుల్లో ఉన్నాయిరా, నేను ఊ అంటే పైన అప్పుడు నీ మార్గం క్లియర్ అవుతుంది, నేను ఎస్ అంటే పైన అప్పుడు నీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, నేను ఎస్ అంటే పైన అప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థనలకు ఏమొస్తాయి, జవాబులు వస్తాయి. కనుక నేను పెద్ద ప్లానింగ్లు స్కీనింగ్ లేకుండా నేను ఎవరి దగ్గర రావాలి, నేను నా దేవుడి దగ్గర నా ప్లాన్లన్నీ పెట్టాలి. ప్రభువా నేను ఇలాగ అనుకుంటున్నాను, అది అవుతో లేదో తెలీదు, కానీ నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను. ప్రభువా నా మనసులో ఈ ఆలోచన వచ్చింది, నేను నీ దగ్గర తీసుకొస్తున్నాను. ప్రభువా నేను ఈ ప్రయత్నం చేయాలనుకుంటున్నాను, నీ దగ్గర తీసుకొస్తున్నాను. మరి నువ్వు ఆలోచించి నా గురించి, నాకు వచ్చిన ఆలోచన నీ దగ్గర చెప్పుకుంటున్నాను, నీకు అనుకూలమైతే నాకు మార్గాలు నేను చేయి, కమాన్ మాట్లాడాలి, సరాలం చేయి. నీ ప్రాణము నీ సకల మార్గాలు ఆయన వశంలో ఉన్నాయి. ఇల్లు కడదాం అనుకుంటున్నావా? బ్యాంక్ లోన్ కోసం తిరుగుతున్నావా? ఇంక దేనికోసం ప్రయత్నం చేస్తున్నావా? ఆయన వశములో ఉన్నాయి. ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అలసిపోతున్నావా? ఆయన వశములో ఉన్నావు నువ్వు.
దానియేలు చెప్తుంటే పిన్ డ్రాప్ సైలెన్స్. యూనో బై ద వే దేవుడు దానియేల్ని వాడుకోవడం నాకు చాలా నచ్చింది. ఎందుకు నచ్చిందో తెలుసా? నెబుకద్నెజర్ అడగానే కలకపోవం నువ్వు చెప్తావంటే నేంత పెవడరా చెప్తాడు నీకు అని అనలేదు. దానియేలు అంత సోక్ కబుర్లు ఆడలే, అంత డాంబికమైన కబుర్లు ఆడలే. అసలు యాక్చువల్గా దేవుడు దానియేలు సెలెక్ట్ చేసుకోవడానికి దానియేలో ఒక మంచి లక్షణం ఉంది. ఆ లక్షణం నాకు చాలా నచ్చింది. ఈ మెసేజ్ నేను సిద్ధపడుతున్నప్పుడు నాకు ఎంత నచ్చిందో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి వద్దాం. 30వ వచనంలో దానియేలు ఒక మాట అన్నాడు, తన నోట్తో ఒక మాట ఒప్పుకున్నాడు. ఇలాంటి మనసు ఉన్న వాళ్ళ కోసం నేను కనిపెడతా ఉంటాను, కానీ సమాజంలో అలాంటి మనసు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. దానియేలుని దేవుడు ఎందుకు వాడుకున్నాడు తెలుసా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో అతని మనస్తత్వం మనకు కనబడుతుంది. అతని మనస్తత్వం ఏంటో 30వ వచనం చదువుదాం. 1, 2, 3 స్టార్ట్. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండడం బట్టి ఈ మర్మం నాకు బయలుపరచబడలేదయ్యా. రాజు నాకు నీకు భావం తెలియజేయడానికి, నీ మనస్సులో ఆలోచన తెలియజేయడానికి అది బయలుపరచబడ్డా. దానియేలు ఎంత హంబుల్ పర్సనో, దానియేలు ఎంత తగ్గించుకున్నాడో, దానియేలుని దేవుడు సెలెక్ట్ చేసుకోవడం గల కారణం ఏంటో తెలుసా? దానియేలు కాళ్ళు ఎగరేసే రకం కాదు, దానియేలు తలదించి దేవుని దగ్గర స్తోత్రం చెప్పే వ్యక్తి. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఏమన్నాడు తెలుసా? ఇతరులందరికంటే నేనేదో జ్ఞానవంతుని కాదు సార్, అందరికంటే నేనేదో తెలివైనోడిని కాదు సార్, అందరికంటే నేనేదో పోటుగాడిని అసలా కాదు సార్. దేవుడు మీకు చెప్పాలనుకున్నాడు, నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. ఆ మనస్తత్వం దానియేలులో ఉండగనక దేవుడు దానియేలుని సెలెక్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. అయ్యలారా, ఈ మాట గుర్తు పెట్టుకోండి, ఎంత అణుగుతావో దేవుడా, దేవుని దగ్గర ఎంత అణుగుతావో అంత నిన్ను ఆయన హెచ్చిస్తాడు. ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటావో అంత ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుని దగ్గర ఎంత వినయంగా ఉంటావో అంత ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దానియేలు ద్వారా దేవుడు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరిచాడు. ప్రసంగం అయిపోయింది అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. నేను యాక్చువల్ ప్రసంగంలోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను. మీ కొబ్బరన్నాలు చల్లగైపోయినా పర్వాలేదు, మీ కోడి మాంసాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచినా పర్వాలేదు, వెళ్ళి కుక్కర్ వేసి వేడి చేసుకోవడమే కదా. బట్ ద యాక్చువల్ పాయింట్ ఇస్ దేర్. కమాన్ ఒక్కొక్కసారి చెప్పాలి. తల బబులోన్ సామ్రాజ్యం, అది బంగారం. కమాన్ మాట్లాడాలి. భుజాలు పర్షియన్ సామ్రాజ్యం, ఉదరమో తొడలో గ్రీకు సామ్రాజ్యం, కాళ్ళు ఐరన్, ఉక్కు రోమన్ సామ్రాజ్యం. ఓసే అదా అని అనుకుంటే అయిపోలే. ఆ తర్వాత పరలోకమందున్న దేవుడు ఏం చేయబోతున్నాడు? దానియేలు ద్వారా దేవుడు ప్రకటించాడు. ఇది చెప్పిన వర్తమానాన్ని ముగిస్తాను. బైబిల్ అందరూ చూడండి అమ్మా, దేవుడు ఎంత గొప్పోడో. ఈరోజు నువ్వు దేవుని ప్రేమలో పడాలి. ఈ వర్తమానం వింటున్న నువ్వు దేవుణ్ణి నమ్మాలి, దేవుడు నాకున్నాడని నమ్మాలి. అందరూ కూడా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 33 నుంచి చదువుతున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 33 నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. మోకాళ్ళు ఎనపవి, దాని పాదముల్లో ఒక భాగం ఎనపది, ఒక భాగం మట్టిదై ఉండును. 34, మరియు చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడి దాని పాదాలు తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకి కనబడెను. అంతటా ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారం వారిని ఏకముగా దంచబడి కళ్ళెమ్ములోని చెత్త కాగా వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా గాలి వాటికి. ఇంత పెద్ద ప్రతిమ అంటున్నాను, బాప్టిస్ట్ చర్చ్ వినాలి, ఇంత పెద్ద ప్రతిమ, ఒక్క రాయి దేవుని సన్నిధిలోంచి ఎవడో విసరకుండా వచ్చిన ఒక రాయి ఆ పెద్ద ప్రతిమను నేల కూల్చేసింది. ఇది కళ్ళో నెబుకద్నెజర్ చూశాడు. ఆ పెద్ద రాయి పూర్తిగా ఆ బంగారము, ఆ వెండి, ఆ ఎత్తడి, ఆ ఇనుము కలిగినటువంటి ప్రతిమను కూల్చేసింది. ఏంటా రాయి? అదే దేవుడు స్థాపించబోయే
పరలోక రాజ్యము అనే రాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుగానే నెబుకద్నెజరుకి దేవుడు చెప్పాడు. ఇప్పుడు పక్కనే 44వ వచనం చదువుతున్నాను, చూడండి, మీ పక్కనే ఉంది 44వ వచనం, మీ పక్కనే బైబిల్లో ఉంది. పరలోక మందున్న దేవుడు 44వ వచనం ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నెంబర్ వన్ నాశనం కలగదు, నెంబర్ టూ ఆ రాజ్యము పొందిన వారి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ పడగొట్టి నిర్మూలము చేయును, అది యుగ యుగములు నిలిచును. 45వ వచనం అందరం చదవాలి. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారాన్ని పగలగొట్టగా తమరు చూచితిరి. ఆ రాయి పరలోకం నుంచి వచ్చిన రాయి, ఆ రాయి దేవుని రాయి, ఆ రాయి దేవుని రాజ్యం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి, బాబిలోనియన్ ఎంపైర్ ఒక కాలానికి అంతమైపోయింది, పర్షియన్ ఎంపైర్ ఒక కాలానికి అంతమైపోయింది, గ్రీక్ సామ్రాజ్యం ఒక కాలానికి అంతమైపోయింది, రోమా సామ్రాజ్యం అంతమైపోయింది. కానీ ఈ రోజు అంతం లేకుండా మల్టిప్లై 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 అవుతూ విస్తరిస్తున్నది ఏ రాజ్యమో తెలుసా? సంఘమనే దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ సంఘమనే దేవుని రాజ్యంలో నువ్వు మెంబర్గా ఉన్నావు, నేను మెంబర్గా ఉన్నాను. ఆ దేవుని రాజ్యంలో నువ్వు ఒక రాయిగా ఉన్నావు, నేను ఒక రాయిగా ఉన్నాను. అందుకే దేవుడు ముందే చెప్పాడు, ఈ రాజ్యాలన్నీ ఆగిపోతాయి కానీ దేవుని రాజ్యం ఎప్పుడు నిలిచి ఉంటుంది. నా చిన్నప్పుడు ఒక పాట విన్నాను, మీరు ఎవరైనా గుర్తుందో లేదో, నా యేసు రాజ్యము, అదే 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 అందమైన, వదిలేండి నేను పాడితే అది జెడ్ షార్ప్లోనో ఎక్స్ మైనర్లోనో ఉంటుంది, ఆ స్కేల్స్ లేవు కదా, ఎందుకు వచ్చింది ఆ పాట పాడి మిమ్మల్ని ప్రశాంతంగా ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేయడం తెలుసుకోలే. బట్ ద పాయింట్ ఇస్, నా యేసు రాజ్యము, కమాన్ చెప్పాలి, అందమైన రాజ్యము. దేవుడు ఎంత స్పష్టంగా దానియేలు చూపించాడంటే, నెబుకద్నెజరు చెప్పరే ఈ ప్రతిమ ఒకరోజు కూలిపోతుంది, ఒక్క రాయి దాన్ని ఏం చేస్తుంది, రాజ్యాలన్నీ కూల్చేస్తుంది. ఈరోజు ఆఫ్రికా వెళ్ళినా అక్కడ సోక్రటిస్ లేడు, యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పగలుగును గాక. అమెరికా వెళ్తే అక్కడ అరిస్టాటిల్ లేడు, ఏసయ్య నామంలో సంఘం ఉంది. నువ్వు అంటార్క్టికా వెళ్తే, ఐస్లాండ్ వెళ్తే, గ్రీన్లాండ్ వెళ్తే, వణికిపోయే చెల్లో ఆదివారం అందరూ కూడా ఎస్కిమోల్ని బాగా వేపుకొని తిని చలికి దొరికిపోతావని రగ్గులు కప్పుకొని జాగ్రత్తగా చర్చిలోకి వెళ్ళి అందరూ దేవునికి స్తోత్రం, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అని పాటలు పాడుతున్నారు. ఈ రోజు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ దాకా, జపాన్ దగ్గర నుంచి అమెరికా దాకా, భూమి మీద అన్ని దేశాల్లో దేవుని రాజ్యం, ఆయన సంఘం ఉంది. ఆ రోజు దేవుడు చెప్పాడు, నేను రాస్తున్న చరిత్రలో అన్ని రాజ్యాలు కూలిపోతాయి కానీ నేను రాస్తున్న చరిత్రలో నా సంఘం చరిత్రలో నిలబడతాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఇస్ గాడ్స్ చర్చ్. ఈ రోజు నీ ముందు ప్రభు బల సిద్ధంగా ఉంది. అది నీదా కాదే, నువ్వు రక్తం కార్చావా కాదే, అది నీ ఆలోచన కాదే, ఇది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఇది దేవుడు తన ప్రాణాన్ని పెట్టి సంపాదించిన సంఘం, ఇది ఆయన రాజ్యం. ఆయన రాజ్యంలో నువ్వు రాయివి. నేను ఇంత ఎందుకు వివరించానో తెలుసా? ఒక్క వచనం నా ప్రాణాన్ని చాలా తోడేసింది నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఎందుకంటే ఈ రాయి, చిన్న రాయి మొత్తం అంతా ప్రతిమను కూల్చేసింది. కానీ ఈ రాయి ఏమైంది? 35వ వచనం లాస్ట్ లైన్, 35వ వచనం లాస్ట్ లైన్, నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ లైన్, ప్రతిమను విరగ్గొట్టిన ఆ రాయి ఏమైంది? మాట్లాడలేదు అందరూ, సర్వ భూతలమంతా మహాపర్వతమాయను. ఆ రాయి ఏమైంది ఒకసారి చెప్పాలి, సంఘం అంతా పర్వతమైంది కాదు మహాపర్వతమైంది. కమాన్ చెప్పండి, రాయి ఏమైంది? కొంచెం ఈ గ్యాలరీలో రాయి ఏమైంది? కమాన్ బయట పైన గ్యాలరీ వాళ్ళు, రాయి ఏమైంది? ఇక్కడ ఉన్న వాళ్ళు, రాయి ఏమైంది? మహాపర్వతం. పర్వతాలు కదలడం ఎప్పుడైనా చూసారా మాస్టర్? కొండలు కదలడం ఎప్పుడైనా చూసారమ్మా? చూడలేదు, నేను చూడలేదు. పర్వతాలు కదులుతాయా? ఆ రాయి మహా పర్వతమాయ.
బైబిల్లో ఎప్పుడైనా చదివారా? దావీదు రాస్తాడు కీర్తనలో, అన్యజనులందరూ సియోను కొండకు వచ్చి నిన్ను స్తుతించుచుండిరి. ఎప్పుడైనా ఈ చర్చలో ఎవరైనా బైబిల్ వచ్చిన చదివారా? అన్యజనులందరూ ఎక్కడికి వస్తున్నారు? సియోను పర్వతానికి వచ్చి స్తుతిస్తున్నారు. ఆ రాయి ఏమాయను? కమా మహాపర్వతమాయ. దేవుని రాయి రాజ్యాల్ని కూల్చేసింది. అండ్ టుడే ఏదో చర్చికి వచ్చి 3 ఫాస్ట్ సాంగులు 2 స్లో సాంగులు పాడేసి కాన్కేసేసి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ ఆ రాయి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను నన్ను ఎలా మలిచిందో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ మాటలు నాకు ఎంత ఆదరణ ఇచ్చాయో. 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమవును సజీవమునైన రాయి అగు ప్రభునద్దకు వచ్చిన వారై. ఆగండి అక్కడ, ఆగండి అక్కడ. ఆదివారం మనం దేవుని దగ్గరికి వస్తున్నామంటే ఎవరి దగ్గరకు వస్తున్నాం? సజీవమైన రాయి దగ్గరికి. హీఈస్ అ లివింగ్ స్టోన్. ఆయన మాట్లాడని వాడు కాదే, హీఈస్ అ లివింగ్ స్టోన్. ఆయన చూడలేని వాడు కాదే, ఆయన వినలేని వాడు కాదే, సజీవమైన రాయి. కమాన్, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. నా వెనక్కి మాటలు చెప్తారా? నేను గట్టిగా, నేను ఆత్మ సంబంధమైన మందిరాన్ని. మీరేం చెప్పారో మీకు అర్థమైందా? అదేంటంటే మందిరంలో కూర్చున్నాం కదా, నిన్ను దేవుడు ఆత్మ సంబంధమైన మందిరంగా మార్చాడు. ఆ రాయి తలల శిరస్సు బంగారం వంటి బబులోను సామ్రాజ్యాన్ని కూల్చేసింది. ఆ రాయి పర్షియన్ సామ్రాజ్యాన్ని కూల్చేసింది. ఆ రాయి ఆ తర్వాత వచ్చిన గ్రీక్ సామ్రాజ్యాన్ని అంతం చేసింది. ఆ రాయి తర్వాత ఉక్కుపాదం లాంటి రోమా సామ్రాజ్యాన్ని కూడా ఒకరోజు అంతం చేసింది. ఆ రాయి ఒక రాజ్యాన్ని స్థాపించింది. అది ఇప్పటికీ భూమి మీద అన్ని ఖండాల్లో, ఎవ్రీ కాంటినెంట్, ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ సిటీ హ్యాస్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ప్రతి ఖండంలో, ప్రతి దేశంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూరులో, ప్రతి పేటలో యేసు నామములో సంఘం కనబడుతోంది. అది దేవుని రాయి. అందులో నువ్వు నేను సభ్యులము. మనల్ని ఎలా చేశాడు ఆయన? సజీవ ఎలా కోలమా దేవుడు అంటే, ఆషామాషియా నీకు దేవుడు అంటే, చరిత్రను రాసిన దేవుడు 5 సెకండ్లు పట్టదు నీ జీవితాన్ని తలకిందులు చేసి కాళ్ళు పైకి ఎత్తేయడానికి. కాదంటారా మీరు? 5 సెకండ్లు పట్టదు నీ శరీరంలో ఏదో ఒక అవయవాన్ని పనిచేయకుండా చేసిన హాస్పిటల్ బెడ్ ఎక్కించడానికి. 5 సెకండ్లు పట్టదు నీ దగ్గర దేని చూసి అతిశయ పడుతున్నావో అవన్నీ ఒక్క గవర్నమెంట్ జీవోతో నీ దగ్గర నుంచి లాగేయడానికి. 5 సెకండ్లు పట్టదు దేవునికి. ఎలా కొలమా దేవుడు అంటే, అశ్రద్ధ దేవుడు, నిర్లక్ష్యమా దేవుడు అంటే, ఏదో దేవుడు నువ్వు చర్చికి వస్తే దేవుడికి ఏదో కలిసి వచ్చినట్టు ఫోజు. నువ్వు చర్చికి వస్తే దేవుడికి కలిసి వద్దా, నీకు కలిసి వద్దా? చరిత్రను రాసిన దేవుడు ఒక్క రాయి. ఆ రాయి ఏమండి, విత్తనం ఎదుగుతుందా రాయి ఎదుగుతుందా చెప్పండి సార్? డస్ ఎ సీడ్ గ్రో ఆర్ ఎ స్టోన్ గ్రోస్? కదా. But here is a stone that is growing. Kad kadu, a stone that is multiplying. Hallelujah, hallelujah. Idi multiply avutunna rai, idi multiply avutunna rai. Pedda church lo pedda lighting lo anni petti, oh pedda grounds lo pedda ujjivukudukalu petti chestunte devuni aatmanu anubhavinchalen nenu. ఎక్కడో పల్లెటూరులో చెట్టు కింద టెంట్ కూడా లేకుండా, రేకుల షెడ్ కూడా లేకుండా, రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకునే పాస్టర్ గారి దగ్గర ఎన్నోసార్లు ఆ చిన్ని సంఘంలో దేవుని ఆత్మ కదలికలు నేను చూశాను.
అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఎవడు ఉండడు, ఏ ఇన్స్ట్రుమెంట్లు ఉండవు, ఆయనే పాపం చెమటలు పడతా కంజీరు కొడతా చక్కగా పాడుతుంటే విశ్వాసులు అందరూ వాళ్ళందరూ పాడుతుంటేనండి ఎంత బాగుంటుందో నేను చెప్పలేను. మనోళ్ళు స్టైల్గా చర్చకొచ్చి వాళ్ళు పాడుతుంటాడు సరిగ్గా పాడుతున్నాడు లేదో, వీళ్ళేదో క్విజ్కి మార్కులు వేసేవాళ్ళగా పాటలకి మార్కులు వేసేవాళ్ళ చూస్తుంటారు, ఒక్కరు నోరెప్పి పాట కదపరు. కానీ ఆ పల్లెటూరులో చెట్టు కింద పాడుతుంటాడే ఆ పాస్టర్, ఆ పాస్టర్ గారి విశ్వాసం అందరూ పాడుతుంటారే దేవుని రాజ్యం దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా. ఆ రాజ్యానికి అంతం లేదు, ఆ రాజ్యానికి హద్దు లేదు. అది ప్రతి పేటలో కనబడుతుంది, ప్రతి కాలనీలో కనబడుతుంది, ప్రతి మహాపట్నంలో కనబడుతుంది, మంచు కొండల్లో కూడా దేవుని నామంలో సంఘం కనబడుతుంది. అంటున్నాడు మిమ్మల్ని అమూల్యమైన సజీవమైన రాళ్ళుగా చేశానయ్యా. 7వ వచనం చదువుతున్నాను, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపిన వారికి అది అడ్డురాయి అడ్డుబండ. నాకు ఆ మాటలు చాలా నచ్చాయి. విశ్వసించే వాడికి దేవుడు అమూల్యమైన రాయట, విశ్వసించకపోతే నీకు అడ్డుబండ అడ్డురాయి. ఉన్నాయా మాటలు? దయచేసి పెన్లు పెన్సిల్ ఉంటే మాట అండర్లైన్ చేసుకోండి బాగా. విశ్వసించేవాడికి ఎలాంటి రాయటమ్మా? అమూల్యమైన రాయి. విశ్వసించకపోతే అడ్డురాయి అడ్డుబండ. నా సందేశం ముగిస్తున్నాను. ఇంత గొప్ప చరిత్రని నెబుకద్నెజర్కి దానియేలు 4 నిమిషాల్లో చెప్పాడు. అంటే నేను టైం లెక్కట్లేదు పక్క నుండి అనుకుంటున్నాను. ఇంత గొప్ప చరిత్రని నెబుకద్నెజర్ నిలబెట్టి, ఓయ్ రాత్రి నువ్వు చూసిన కళ ఇది, దాని అర్థం ఇది, దాని వివరణ ఇది. నెబుకద్నెజర్ మతిపోయింది. అమెరికా దేశంలో ఒక గొప్ప దైవజనుడిని ఇలాగే పెద్ద పెన్ స్టేట్ యూనివర్సిటీ, ఎప్పుడైనా విన్నారా PENN, పెన్ స్టేట్ యూనివర్సిటీలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది యూనివర్సిటీ హాల్లో. దేవుని పక్షంగా మాట్లాడేవాడు లేచి దేవుడి గురించి చెప్తున్నాడు. అవతల నాస్తికులు కూడా ఉన్నారు. ఆ నాస్తికుల్లో ఒకడు లేచాడు, ఏయ్ నీ బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అనడానికి ఆధారం ఏంట చెప్పు అన్నాడు. అప్పుడు ఈ దేవుణ్ణి నమ్మిన వాడు ఈ దానియేలు కలను వివరించాడు. నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముతాను తెలుసా? నా దేవుడు చరిత్రలో నిర్ణయించిందే జరుగుతుంది. నా దేవుడు భూమికి పునాదికి ముందే ఏది ఎప్పుడు జరగాలో ఆయన ముందే నిర్ణయించాడు. యెషయా గ్రంథం ఎవరైనా బైబిల్ చదువుతారా? ఈ మాటలు ఎందుకో చదవాలనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు యెషయా గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైన మాటలు. వాట్ ఈస్ అవర్ గాడ్, మన దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించేద్దాం. 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం. నీ దేవుడు ఎంత గొప్పవాడో, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం. Isaiah 44:7, ఆదిలో జనమును నియమించింది మొదలుకొని నేను తెలియజేయచు వచ్చినట్లు. తెలియజేయగలవాడు ఎవడయ్యా? దేవుడు అడుగుతున్నాడు. ఏ నేను చెప్పినట్టు భవిష్యత్తును చెప్పగలిగేవాడు ఎవడని ఉన్నాడా? God is asking. ఆ యదే 7వ వచనంలో లాస్ట్ బిఫోర్ లైన్, అట్టి వారు భవిష్యత్ విషయమును రాబో సంగతులు తెలియజెప్పువారై ఉండవలెను. 2025లో ఏమవుతుందో మీకు తెలీదు, 2026లో నీ లైఫ్లో ఏమవుతా తెలీదు. మీరు పట్టుకున్న చిన్న బేబీ ఉందే మనోరాలు ఏమవుతా మీకు తెలీదు కదా. కానీ వారి జీవితాలు ఏమవుతాయో దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే ఇంగ్లీష్ భాషలో ఒక మాట అన్నాడు ఒక ఆయన, నాకు చాలా నచ్చింది ఆ మాట. వి హ్యావ్ ఎ నోన్ గాడ్ బట్ వీ హ్యావ్ ఎన్ అన్నోన్ ఫ్యూచర్. ఎంతమందికి అర్థమైంది ఇంగ్లీష్లో? వీ హ్యావ్ ఏ ఏమర్థమైంది? వీ హ్యావ్ ఏ నోన్ గాడ్ అంటే తెలిసిన దేవుడు ఉన్నాడు, తెలియని భవిష్యత్తు ఉంది నా ముందు. యెషయా గ్రంథం ఇదే 41వ అధ్యాయం 23వ వచనం. 41 యెషయా గ్రంథం 41:23. కెన్ సమ్వన్ రీడ్ ఫర్ మీ? 23వ వచనం. ఇక మీదట రాబో సంగతులు తెలియజెప్పుడి. థ్యాంక్ యూ. రాబో సంగతులు చెప్పబోయా అప్పుడు మీరు దేవతలని ఒప్పుకుంటాం. ఏ నెబుకద్నెజరు నా పేరు పెట్టావే, నా పేరు దానియేలు, కానీ నువ్వేం పేరు పెట్టావు? పోయిన ఆదివారం చెప్పాను నేను, అటుపోయిన ఆదివారం. నువ్వేం పేరు పెట్టావు నాకు? బెల్ట్ షాసర్ అండ్ బెల్ అనే దేవుడు పేరు పెట్టావు.
పెట్టాం. ఆ బెల్ నడవయా చెప్తదేమో, ఈ కళ చెప్పదు. నా దేవుడు చెప్తాడు, రాబో సంగతులు నా దేవుడు చెప్తాడు. ఇదే యెషయా గ్రంథం 46వ అధ్యాయం. దయచేసి రిఫరెన్స్లు నోట్ చేసుకోండి, రాసుకోండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు వేళ చదువుకోండి, మీకు ఎంతో ఆదరణ కలిగిస్తాయి. 46వ అధ్యాయం 10వ వచనం, నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తమంతా నెరవేర్చుకుందిననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలగోబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. నాకు దేవునికి ఎంత స్తోత్రం చెప్పాలనిపించిందో, ప్రభువా కలగబోవు వాటిని ముందుగానే. భవిష్యత్ గురించి భయపడుతున్నావా ఇక్కడ కూర్చొని? భవిష్యత్ గురించి బాధపడుతున్నావా ఇక్కడ కూర్చొని? నా ఫ్యూచర్ ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావా? కాలేజీలో అడ్మిషన్ వస్తుందో లేదని ఆలోచిస్తావా? భవిష్యత్తులో పిల్లలకు ఫీజు కట్టగలనా లేదని ఆలోచిస్తున్నావా? లేచిన మాట తప్పిపోతానేమో అని భయపడుతున్నావా? ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, కలగవబోవు వాటిని నేను చెప్తాను, నువ్వు కాదు, నేను నెరవేరుస్తాను అంటున్నాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? ధైర్యం తెచ్చుకోండి. 5 సామ్రాజ్యాలు కాదు, 4 సామ్రాజ్యాలు, ఆ తర్వాత పరలోక రాజ్యం. ఎంత గొప్ప దేవుడు! ఆ రాజ్యానికి అంతం లేదు, ఇది మల్టిప్లై అవుతానే ఉంటుంది. అందులో నువ్వు రాయివి, సజీవమైన రాయివి. మళ్ళీ పాస్టర్ గారు రాయి అని చెప్పారని చెప్పి అందరూ నోరు మూసుకొని కూర్చున్నారు కనుక, ఇది ఎలాంటి రాయి? సజీవమైన రాయి. ఇది స్పందించే రాయి. ఇది ఎదుటిని దీవించే రాయి. ఇది పక్కవాడికి సహాయం చేసే సజీవమైన ఆత్మ సంబంధమైన రాయి. ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నాక ఆయనకి లొంగకుండా ఆయన నిర్లక్ష్యం చేస్తూ నువ్వేదో పెద్ద బిల్డప్ ఇచ్చావనుకో దేవుని దగ్గర, 5 నిమిషాలు పట్టదు నేను మంచం ఎక్కించేయడానికి. దానియేలు దేవుడు ఎందుకు వాడుకున్నాడు? హంబల్. దానియేలుని వాడుకొని నెబుకద్నెజర్ భవిష్యత్తు చెప్పాడు. దేవుడు రాసిన చరిత్ర. నీ ప్రాణము, కమాన్, నీ సకల ఎక్కడున్నాయి? ఆయన వశములో ఉన్నాయి. నేను ఇప్పుడు కారు వేసుకుని వైజాగ్ వెళ్ళాలా? నా మార్గాలు ఆయన వశములో ఉన్నాయి. అర సెకండ్ చాలదు, దేవుడు మనం ఉఫ్ఫను ఎగిరిపోతాం మనం. ఆ మాత్రం దానికి మనం ఇచ్చే బిల్డప్లు ఎంత ఉంటాయో, దేవుడు నవ్వుతుంటాడో రే వరుణు, అర సెకండ్ చాలదురా నిన్ను లోకంలోంచి నేను తీసేయడానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని దగ్గర వ్యవహరిద్దాం. ఆయన బల దగ్గర ఉన్నాం. ఆయన రాజ్యం, ఆయన ఆలోచన, ఆయన నిబంధన. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. దేవాలయంలో ప్రతి ఒక్కరు, థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరు తలలు వంచండి. ప్రార్థన వినయంతో, గౌరవంతో, భక్తితో, విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను తండ్రి. విశ్వ చరిత్రను రాస్తున్న దేవా, రాసిన దేవా, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు మాకు అర్థం కావట్లే. యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, కరువులు వచ్చేస్తున్నాయి, అడవులు తగడబడిపోతున్నాయి. కానీ ప్రభు, నువ్వన్నిటినీ శాసించే దేవుడుగా, అన్నీ నీ స్వాధీనంలో పెట్టుకున్నానని మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మా జీవితాలని కూడా నీ వశంలో పెట్టుకున్నావని మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు ఎవరైనా భయంతో ఇక్కడ కూర్చుంటే, బాధతో ఇక్కడ కూర్చుంటే, ప్రశ్నలతో ఇక్కడ కూర్చుంటే, సమస్యలతో ఇక్కడ కూర్చుంటే, యేసు నామములో వారికి విశ్వాసాన్ని ధైర్యాన్ని ఇచ్చి పంపించండి. నా దేవుడు చరిత్రనే కాదు, నా జీవితాన్ని కూడా తన వశంలో పెట్టుకున్నాడని ప్రతి వారు నమ్మడానికి సహాయం చేయండి. కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘంలో ఈరోజు ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికి ఏ మాట అవసరం అని మాట్లాడేవో వాళ్ళని ధైర్యంతో ఇంటికి పంపండి, సంతోషంతో ఇంటికి పంపండి, ఆనందంతో ఇంటికి పంపండి. వీళ్ళు ఇంటికి వెళ్ళి తలుపులు తీసి ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇల్లంతా పరిశుద్ధాత్మ చేత నింపబడునుగాక. ఆ ఇళ్లలో ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు, బాధలు, వ్యాధులు తొలగిపోవునుగాక. ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. నీ ప్రాణము,
నీ సకల మార్గములు నా వశములో ఉన్నాయని చెప్పిన తండ్రి, మేము నీ దగ్గర మోకరించడానికి, నీ దగ్గర మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి, నీ దగ్గర మేము లోపడ్డానికి సహాయం చేయండి. విశ్వాన్నే శాసిస్తున్న దేవుడవు, నీ దగ్గర అల్పమైన వారం ప్రభువా, గడ్డి వంటి వారము, నీటి మీద బుడగ వంటి వారము, ఈ పూట కనబడి సాయంకాలానికి కనబడలేనంత అల్పులము. విర్రవేగడం మా జీవితంలో తీసేయండి, గర్వం మా జీవితంలో తీసేయండి, అహంకారం మా జీవితంలో తీసేయండి. దీన మనస్సు సాత్వికం మాకు, మా ఇంటికి గౌరవంగా ఆస్తిగా ఇవ్వండి. ఈరోజు ఈ వర్తమానం విన్నవారిని ధైర్యంతో, విశ్వాసంతో, చిరునవ్వుతో సజీవమైన రాయిగా ప్రతి ఒక్కరిని మలిచి పంపించమని, ఇంత పరిచర్య నువ్వు మాకు చేసినందుకు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నేను స్తుతిస్తూ లొంగిపోతూ యేసు నామములో గొప్ప దేవుడు నాయన, నువ్వు గొప్ప దేవుడివి. మా మాటలు గర్వపు మాటలుగా కాకుండా మా ఆలోచనలు పైకి చూసేవిగా కాకుండా, అందని వాటి మీద ఆశపడేవారంగా కాకుండా, కేవలం నీ వైపు వినయ భయభక్తులతో మేము జీవించడానికి సహాయం చేయి. ఈ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మాభిషేకంతో ప్రతివాది దర్శించి ఈ మందిరంలో చేస్తున్న పరిచర్య కొరకై నీకు వేలాది వందనాలు చెల్లించు. యేసయ్య ఉన్నతమైన దివ్యమైన శక్తిగల నామములో ఈ మనములన్నీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ సార్. అందరము లేచి నిలబడినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 616వ పాట కర్త మమ్ము దీవించమని పాట పాడిన తర్వాత ఆశీర్వాదము తీసుకుని ప్రభువల్ల ఆరాధనలో అందరం పాలు పంపులు పంచుకుందాం. ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక. మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆరాధనలో పాలు పంపులు పంచుకున్న మన కెలరుకు, మన కుటుంబాలకు, మన సంగమునకు, బలహీనలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.